నమస్కారం, 7HILLS టీవీకి స్వాగతం. నా పేరు గాయత్రి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లను, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి కలెక్టర్ అర్జీలను స్వీకరించి వచ్చిన 175 అర్జీలను రెవెన్యూ శాఖకు సంబంధించి 112, డిఆర్డీఏకు సంబంధించి 17, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 5, హౌసింగ్కు సంబంధించి 9, సంక్షేమ శాఖలకు సంబంధించి 7, పోలీసు శాఖకు సంబంధించి 4, ఇతర శాఖలకు సంబంధించిన 21 అర్జీలు రావడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. రాత్రిపూట ఇళ్లకు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు వెస్ట్ సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, తవనంపల్లె మండలం కాణిపాకం పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట ఇళ్లకు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో తవనంపల్లె ఎస్ఐ ప్రసాద్, గుడిపాల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, కాణిపాకం ఎస్ఐ రమేష్ బాబు సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 2వ తేదీన తవనంపల్లె మండలం చేకూరు వారి పల్లెలో ఒక ఇంటిలో జరిగిన దొంగతనంపై పక్కాగా అందిన సమాచారం మేరకు అరగొండ చిత్తూరు రోడ్లోని కాణిపాకం క్రాస్ వద్ద ముగ్గురు దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుండి 20 లక్షల రూపాయలు విలువ చేసే 4.5 కేజీల వెండి, 45 గ్రాముల బంగారు, ఒక కారును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. పట్టుబడ్డ దొంగల నుండి టంగుటూరు, తెనాలి, తవనంపల్లి, కాణిపాకం ప్రాంతాల్లో చోరీకి గురైన సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు శ్రమించిన చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీనివాసరెడ్డి, తవనంపల్లి ఎస్ఐ ప్రసాద్, గుడిపాల ఎస్ఐ రాజశేఖర్, కాణిపాకం ఎస్ఐ రమేష్ బాబు సిబ్బందిని డిఎస్పి సుధాకర్ రెడ్డి అభినందించారు. ప్రజలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తవనంపల్లి కాణిపాకం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 2వ తారీఖు మరియు 4వ తారీఖు ఒక 2 అఫెన్సులు జరగడం జరిగింది. దీంట్లో కొంత గోల్డ్, కొంత సిల్వర్ దొంగతనం అయింది. దీనికి సంబంధించి చిత్తూరు వెస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐస్ గుడిపాల ఎస్ఐ రాజశేఖరు, తవనంపల్లి ఎస్ఐ ప్రసాద్, కాణిపాకం ఎస్ఐ రమేష్, వీళ్ళు ఈ తాత ప్రసాద్ అనే వ్యక్తిని మరియు అతని అసోసియేట్స్ అయినటువంటి వినోద్, భరత్ కుమారు వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు సంబంధించి సుమారుగా తాతా ప్రసాద్ అనే అతని మీద మన రాయలసీమ, ఆంధ్ర, అలాగే తెలంగాణ మొత్తము 2 స్టేట్లలోనూ మరియు పక్క స్టేట్లో కూడా ఇతని మీద సుమారు 50 పైన దొంగతనం కేసులు ఉన్నవి. ఇతను ఏమో ఎలా ఉంటుందంటే, ఒక వెహికల్ ఏదైనా దొంగతనం చేయడము, ఆ వెహికల్లోనే ఇతను సంచరిస్తూ అక్కడ ఎక్కడైనా ఒక చోట హాల్ చేయడము, అక్కడ చుట్టుపక్కల ఉండే ఇళ్లలో డిహెచ్పి కానీ లేకపోతే నైట్ హెచ్పి కానీ చేసి ఆ ప్రాపర్టీ అంతా కూడా రాజమండ్రి, ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా పొదువు పెట్టడం ఇలా చేస్తూ ఉంటాడు. మనకు ఇతన్ని పట్టుకున్నప్పుడు ఇతని దగ్గర సుమారుగా ఒక 3 కేజీస్ గోల్డు మరియు 3 కేజీస్ సిల్వరు, 45 గ్రాముల గోల్డు, ఒక బ్రెజా వెహికలు, అలాగే ఒక 2 బ్రెజా వెహికలు, ఒక 6 సెల్ ఫోన్లు, ఒక 6 డమ్మీ అంటే మామూలుగా ఫేక్ ఇవి నేమ్ ప్లేట్స్, అలాగే కొన్ని గ్లౌజులు, ఈ ఇంప్లిమెంట్స్ ఏవైతే మనకు అఫెన్స్ వాడేటటువంటి ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇతని మీద తెనాల్లో ఒక 2 2-వీలర్ అఫెన్సెస్, అలాగే కృష్ణా డిస్టిక్ లో ఒక హెచ్పి అఫెన్సు, ఇవన్నీ కూడా ఇతను అడ్మిట్ కావడం జరిగింది. ఇతన్ని ఈరోజు
భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర మోహన్ అన్నారు. చిత్తూరుకు చెందిన యువ నాయకులు నవీన్ చౌదరి తన అనుచరులు 500 మందితో చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర మోహన్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నరేంద్ర మోహన్ మాట్లాడుతూ యువతతోనే దేశాభివృద్ధి నెరవేరుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అనేకసార్లు చెప్పారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ స్ఫూర్తితో యువ నాయకులు నరేంద్ర చౌదరి తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడం శుభ పరిణామం అన్నారు. యువతకు పార్టీలో ఉన్నతమైన ప్రాధాన్యం లభిస్తుందని ఆయన వెల్లడించారు. బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోల ఆనంద్, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇలాంటి యువకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జాయిన్ అవుతున్నారు అంటే, ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది. ఏ రంగం అయినా తీసుకోండి, అది అభివృద్ధికి సంబంధించినటువంటి క్యాపిటల్ అభివృద్ధి అయినా, రోడ్లు భవనాలు అభివృద్ధి అయినా, స్కూళ్ళు హాస్పిటల్ అభివృద్ధి అయినా, ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి అయినా, ఏదైనా సరే ఆయన అన్ని వాటిల్లో విఫలమయ్యాడు. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అతని మీద తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యార్థుల్ని, యువతల్ని అత్యంత దారుణంగా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో అనేక ప్రభుత్వాలు చూసినటువంటి యువత అత్యంత కోటి ఆశలతోటి వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది 2019 సార్వత్రిక ఎన్నికల్లో. మా బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేతినేని సురేంద్ర మోహన్ గారు ఆధ్వర్యంలో శ్రీ మన రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ శ్రీకాళహస్తీశ్వర స్వామి ఎక్స్ చైర్మన్ మా చిత్తూరు డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి కోల ఆనందం గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందండి. భారతీయ జనతా పార్టీ కోసం ఒక కార్యకర్తగా కష్టపడి పనిచేస్తానని, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం మా చిత్తూరు జిల్లాలో కృషి చేస్తానని, మా సురేంద్ర మోహన్ అన్నగారి నాయకత్వంలో పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. పోలీసుల అక్రమ అరెస్టులతో కార్మిక ఉద్యమాన్ని ఆపలేరని ఏఐటియుసి అధ్యక్షులు ఎస్ నాగరాజు తీవ్రంగా విమర్శించారు. కార్మికుల పోలీసు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, స్కూల్ వర్కర్లు, స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి శాంతియుతంగా వెళ్తున్న అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఉసిగొల్పి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలను అందించాలని చేస్తున్న పోరాటాన్ని పోలీసుల ద్వారా ఆపలేదని తీవ్రంగా విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని, అలా కాకుండా కార్మికులు పోలీసుల మధ్య వివాదాలు సృష్టించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పనిచేస్తున్నటువంటి స్వీపర్లు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట్రంలోని విజయవాడ చలో విజయవాడ కార్యక్రమానికి శాంతియుతంగా వెళ్తా ఉంటే పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం అనేసి కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐటీయుసిగా చెప్పదలుచు. పోలీసులను ఉసిగొలిపి పోలీసులను పెట్టుకొని ఉద్యమాన్ని ఆపాలంటే లాఠీలు తూటాలకి, జైలుకి వెళ్ళడానికి, యుద్ధం చేయడానికి ఈ యొక్క కార్యకర్తలు, ఏఐటీసీ కార్యకర్తలు భయపడనేసి మీకు హెచ్చరిస్తున్నా.
శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను షెడ్యూల్డ్ ట్రైబ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలిశారు. గిరిజన ప్రాంతాల్లో పలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎంకు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 9వ వార్డులో వైస్ చైర్మన్ హఫీజ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కుప్పం పట్టణం నందు పేరుగాంచిన ప్రముఖ వైద్యులచే వైద్య పరీక్షలు ఉచితంగా ఏర్పాటు చేశారు. వైద్యులు డాక్టర్లు సుదర్శన్, మునిరత్నం, అనిల్ రామ్ ఖైదీ పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పార్టీని స్థాపించారని అన్నారు. ఇప్పటికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందాలని వారు కోరారు. కార్యకర్తల గురించి తెలుగుదేశం సభ్యత్వ సభ్యులుగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఉంది కానీ ఏ పార్టీలోనూ లేదు. మనకు ఆ సభ్యత్వం అనే దాన్ని ఇచ్చి వారికి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా ముందుండి మనం తీసుకెళ్ళి ఎన్నో చేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఈ డేట్స్ లో తప్పకుండా ముందుగానే దండోరా ద్వారా తెలియజేసి అన్ని గ్రామాల వాళ్ళకు కూడా తెలియజేసి అందరినీ అక్కడ సమీకరించి పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి తగు చర్యలు తీసుకోవడానికి కాటికి కాలు చాపిన వయసులో తమ బిడ్డలు పట్టించుకోలేదని గుడిపాల మండలం గట్రాళ్లమిట్టకు చెందిన వృద్ధ దంపతులు మణి ఆచారి కుప్పమ్మ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో వాపోయారు. అమ్మ ఓ తీయని పదం, నాన్న ఓ మధురమైన జ్ఞాపకం, కాటికి కాలు చాపిన వయసులో తమ పిల్లలు తమను పట్టించుకోలేదని, తమకు చిన్న కుమారుడు నుంచి న్యాయం చేయాలని స్పందన కార్యక్రమంలో వృద్ధ దంపతులు చిత్తూరు ఆర్డీఓ రేణుకను వేడుకున్నారు. నిన్ను నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు పుట్టింది నాభిలోని కలువ పువ్వులు, ఆ దేవుణ్ణి పుట్టించిన కలువ పువ్వు పుట్టిందే ముక్కు పగులు బురద గుంటలు, తమ పుట్టుకే చెప్పుకోని గుంట నక్కలు పుడతారు మరు జన్మన పిచ్చి కుక్కలై, తమ పుట్టుకే చెప్పుకోని గుంట నక్కలు పుడతారు మరు జన్మన పిచ్చి కుక్కలై. వాళ్ళు తాగి పాము విషం కక్కితే చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో గుడిపాల మండలం గట్రాళ్లమిట్టకు చెందిన మణి ఆచారి కుప్పమ్మ అనే వృద్ధ దంపతులు ఆర్డీఓ రేణుకను ఆశ్రయించడంతో వారి బాధను ఆలకించిన ఆర్డీఓ చలించిపోయారు. దీంతో ఆమె వెంటనే స్పందించారు. మణి ఆచారి కుప్పమ్మ దంపతులకు 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు కూలి పనులు చేస్తూ అమ్మా నాన్నలను పోషిస్తున్నాడు. అయితే చిన్న కుమారుడు ఆర్మీ ఉద్యోగంలో ఉన్నాడని, తమ బావగువులను చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామ పెద్దలకు చెప్పినప్పటికీ పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిన్న కుమారుడు తల్లిదండ్రులను కోర్టు నోటీసులు పంపి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆర్డీఓకు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు ఆర్డీఓ రేణుక ఇరువురిని ఆర్డీఓ కార్యాలయంలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ యొక్క కోడళ్ళలో పిల్లలలో తల్లిదండ్రులు చూసుకోవాలి. సపోజ్ కోడ పట్టలేడు, అతను హిమాచల్ ప్రదేశ్ మంచి ప్రదేశం పోతే అక్కడ కోటస్ ఇవ్వరు, ఆమెని తల్లిదండ్రులు చూసుకోవాలి. ఏడు వస్తే
అన్న భర్తకు అన్న హెరాస్ చేస్తాడు, అడ్డం పెట్టి తీసుకుంటాడు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ అంతా నేను డబ్బు ఇచ్చినాం. మృదంగాలు, తబలాలు, మృదంగాలు, వాయిద్యాలు అన్ని రెడీ చేస్తారు. పెద్ద కొడుకు, పెద్ద కొడుకు మాట్లాడి చిన్న కొడుకు మీద ఖర్చు తీసుకొచ్చి చాలా తప్పు. నిజం చెప్పలేదు, తప్పే చెప్తాడు. తల్లిదండ్రులు బిడ్డలు తెల్లార్థం లేచి బిడ్డలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఏం చేయాలి, బిడ్డలు ఆశీర్వదించి మాకేమన్నా కావాలి మేడం. మేము ఉన్నంత వరకు తినేసి చచ్చిపోవాలి కదా మేడం. చెప్తే కదా తమకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కాణిపాక పట్నం హరిజనవాడకు చెందిన రవి భార్య లీలావతి పేర్కొంది. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో లీలావతి మాట్లాడుతూ, తమ భర్త పి రవి మొదటి భార్య మరణించిన తరువాత తనను రెండో భార్యగా వివాహం చేసుకున్నారన్నారు. అయితే 1/8/2021 తన భర్త కరోనాతో మరణించారని మొదటి భార్య కుమారుడు జగదీష్, జగదీష్ భార్య జయంతి, అత్త సుశీలమ్మ తనపై దౌర్జన్యం చేయడమే కాక బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు మొత్తం తీసుకెళ్లారన్నారు. అంతటితో ఆగకుండా ఇంటి నుండి బయటకు నెట్టేశారని వాపోయారు. తనపై అక్రమ సంబంధాలు అంటగట్టి వేధిస్తున్నారని, దీంతో తవనంపల్లి పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా తనపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. నాకు ప్రాణహాని ఉన్నదని, కావున పోలీసు వారు రక్షణ కల్పించాలని కోరారు. ప్రతిరోజు మా ఇంట్లో గొడవలు లేని సమస్య అయితే లేదు. రోజు కొట్టేది, అబ్బాయి తాగుతాడు, కొట్టేది, బయట తోసేది, అడిగితే అసలు ఎట్టెట్టో మాట్లాడి ఇచ్చేస్తా ఉన్నారు. ఎవరెవరికో కూడా చెప్పినాం, వాళ్ళు ఎవరికి కానీ అసలు నా మీద అసలు లేనివంతా చెప్పి ఇట్లంతా ఇచ్చేస్తూ ఉన్నారు. నగలు కానీ ఏం అంతా వాళ్ళే తీసుకెళ్ళి కూర్చున్నారు. బ్యాంకు బుక్లు, ఏటీఎం కార్డులు, పాస్బుక్లు, నగలు మొత్తం వాళ్ళే తీసుకొని నన్ను ఇంట్లోనే ఉండద్దు, బయట ఒకరోజు అంటే ఒకరోజు ఉండద్దు, బయట వెళ్ళిపోతా ఉండు, అవసరమే లేదు అనే సంత. దాంట్లో 40 రోజులు మా ఆయన హాస్పిటల్ అంటే ఎవరు కానీ అబ్బాయి కానీ తిరిగి చూడలేదు. 40 రోజులు నేను చెట్టు కింద కూర్చో ఉన్నాను సార్. 40 రోజులు ఎవరు ప్రతి అయ్యా అబ్బాయి కానీ మా నాన్నకి అట్టుంది కానీ ఒకరోజు కూడా వచ్చింది లేదు సార్. చెట్టు కింద సిమ్స్ దగ్గర బయటపడున్నాను సార్. నేను చనిపోయిన రోజే వచ్చింది. నేను ఎక్కడెక్కడో అప్పులు చేసి మా ఇంటి కోసం కాపాడుకోవాలనే సంత అట్లున్నాను సార్ నేను ఆడ. కానీ ఎవరు రాలే, కానీ నా మీద ఇట్లా అంతా లేనిపోని అంతా చెప్పి పంపించేవాళ్ళని సంత ఇట్లా అక్రమ సంబంధాలు ఇవన్నీ చెప్తా ఉన్నారు సార్. లే నా దగ్గర పెరుక్కోమి, ఇప్పుడు నా మీద ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనేసి ఇట్లా జగ్గయ్య వీళ్ళంతా చేస్తా ఉన్నారు సార్. సుబ్రహ్మణ్యం వీళ్ళ పక్కింట్లో వాళ్ళు పడి వేస్తే అన్నం తినేసి ఉంటాను. నైట్లో వరకే సార్ నేను ఇంట్లో పోయి పడుకుంటాను. పడుకుంటే గడేసేస్తే వీళ్ళే నన్ను చంపాలనేసి పోలీస్ స్టేషన్లో కూడా సార్ వాళ్ళ ముందరే చెప్పినారు సార్, నేనే నీకు కమిషన్ కూడా కలిపి పెడతాను సార్, నేనైతే ఒప్పుకోను అట్లనేసి ఆ అమ్మాయి జయంతి అనే అమ్మాయి, జగదీష్ వీళ్ళందరూ ఆడ పోలీస్ స్టేషన్లో చెప్పినారు సార్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.